ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి విమర్శలు గుప్పించారు. జగన్ పని అయిపోయిందని మరో ఆరు నెలల్లో ఇంటికి పోవడం ఖాయమన్నారు. జగన్ను చూసి ప్రజాస్వామ్యం సిగ్గుపడుతోందని విమర్శించారు. జగన్ను భరించే పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు లేరని ధ్వజమెత్తారు. తప్పుడు సర్వేలతో వైసీపీ ప్రజలను మభ్యపెడుతోందని చంద్రబాబు ఆరోపణలు గుప్పించారు. సానుభూతి పనులుంటే వాళ్ళు ఓట్లు తీసేయడం, వీడు దొంగ ఓట్లన్నీ ఎన్యుమినేట్ చేసుకోవడం, ఆ ఓట్లు కూడా మనం చూసాం, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో చూసాం, తిరుపతి పార్లమెంట్ ఎలక్షన్ లో చూసాం, గ్రాడ్యుయేట్స్ కాన్ఫరెన్స్ లో చూసాం, కడాన దొంగ డిగ్రీలు కూడా క్రియేట్ చేశాం, ఇంకొక పని దొంగ ఆధార్లు కూడా క్రియేట్ చేశాం. ఒకటిగా ఇన్ని చేసి సిగ్గు ఎగ్గు లేకుండా మళ్ళా తెలుగుదేశం పార్టీ ఇవన్నీ చేస్తా ఉంది అని మా మీద మాట్లాడుతున్నారు. గవర్నమెంట్ ఎవరిది, ఎవరు పనిచేస్తున్నారు ఇక్కడ రాష్ట్రంలో? ఇలాంటి తప్పుడు పనులు చేసి తిరిగి ఆరోపణ ప్రతిపక్ష పైన చాలా నీచం. ఏది ఏమైనా సరే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఎలక్షన్ కమిషన్ ఇంటర్వెన్షన్ అడుగుతున్నాం. ప్రక్షాళన జరగాలి, వీళ్ళు చేసే తప్పుడు పనులకి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇటీవల రాష్ట్రంలో దొంగ ఓట్లు ఏ విధంగా యథేచ్ఛగా ఇచ్చేపిస్తున్నారు, మేము ఎన్ని ప్రయత్నాలు చేయాలన్నా అన్ని ప్రయత్నాలు విఘాతం చేసే విధంగా వీళ్ళు సాఫ్ట్వేర్ డెవలప్ చేసుకొని ఎక్కడికక్కడ వెరిఫై చేసి తెలుగుదేశం ఓట్లుంటే తీసేయడం, సానుభూతి పనులుంటే వాళ్ళ ఓట్లు తీసేయడం, వీడు దొంగ ఓట్లన్నీ ఎన్యుమినేట్ చేసుకోవడం, ఆ ఓట్లు కూడా మనం చూసాం, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో చూసాం, తిరుపతి పార్లమెంట్ ఎలక్షన్ లో చూసాం, గ్రాడ్యుయేట్స్ కాన్ఫరెన్స్ లో చూసాం, కడాన దొంగ డిగ్రీలు కూడా క్రియేట్ చేశారు, ఇంకొక పని దొంగ ఆధార్లు కూడా క్రియేట్ చేశారు. ఒకటిగా ఇన్ని చేసి సిగ్గు ఎగ్గు లేకుండా మళ్ళా తెలుగుదేశం పార్టీ ఇవన్నీ చేస్తా ఉంది అని మా మీద మాట్లాడుతున్నారు. గవర్నమెంట్ ఎవరిది, ఎవరు పనిచేస్తున్నారు ఇక్కడ రాష్ట్రంలో? ఇలాంటి తప్పుడు పనులు చేసి తిరిగి ఆరోపణ ప్రతిపక్ష పైన చాలా నీచం. ఏది ఏమైనా సరే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఎలక్షన్ కమిషన్ ఇంటర్వెన్షన్ అడుగుతున్నాం. ప్రక్షాళన జరగాలి, వీళ్ళు చేసే తప్పుడు పనులకి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇటీవల రాష్ట్రంలో దొంగ ఓట్లు ఏ విధంగా యథేచ్ఛగా